హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. ఈరోజు పెసరట్టు తయారు చేసుకుందాం. పెసర్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో అన్నది మనందరికీ తెలిసిన విషయమే. మరింకెందుకు ఆలస్యం, పెసరట్టు తయారు చేసేసుకుందాం. వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పెసర్లు, పావు కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా వాటర్తో 3-4 times శుభ్రంగా కడుక్కోవాలి. ఇది కడిగిన తర్వాత ఫుల్గా వాటర్ పట్టేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇదంతా కూడా రాత్రి పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఉదయానికి చక్కగా నానిపోతాయి. ఫుల్గా వాటర్ పట్టేసి మూత పెట్టేయాలి. ఇవి మిక్సీ పెట్టుకుని పిండి చేసుకోవాలి అంటే మనం వెంటనే అట్టు వేసేసుకుంటున్నాం అనేటప్పుడు మాత్రమే ఇది మిక్సీ పట్టుకోవాలి. చక్కగా నానిపోయాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పిండిగా తయారు చేసుకుందాం. ఇది గంట ముందు మిక్సీ పట్టేసుకుని తర్వాత ఒక గంట ఆగి అట్టు వేసుకుంటే అది బాగోదు. అట్టు వేసేసుకుంటామనే ముందు మాత్రమే ఇలా పిండి చేసుకోండి. మిక్సీ పిండి పట్టిన తర్వాత పిండి తయారైపోయింది. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనిలో పెసరట్టు వేసుకునేటప్పుడు దాని మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఈ మూడు కూడా కలిపి కొంచెం ఆయిల్ వేసుకుంటే అవి ఆ అట్టు మీద కింద పడిపోకుండా అంటిపట్టు ఉంటాయి. ఇలాగా కలుపుకోండి. చిన్న చిన్న ముక్కలుగా నేను 2 ఉల్లిపాయలు తీసుకున్న, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క. స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి పెసరట్టు చక్కగా పలచగా వచ్చేలాగా వేసుకుని దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ కింద వచ్చే వరకు కూడా ఉంచి మరొక వైపుకుని తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు చాలా టేస్టీగా వస్తుంది. పెసరట్టు అయితే అదిరిపోతుందండి. మా వారికి చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా నా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు పెసరట్టు ఏ విధంగా వచ్చినదో అన్నది మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక అట్టు కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరట్టు పలచగా వేసుకోవాలి. పిండి తీసుకుని పలచగా వేసుకోవాలి. ఇలా పలచగా వేసుకున్న దానిపైన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసి ఆయిల్ వేసుకోవాలి. అది అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకొని తిప్పుకోవాలి. ఇవన్నీ వేసి ఆయిల్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే అది మర్చిపోవద్దు. రెండు వైపులు ఇలా కాగిన తర్వాత తీసేసుకోవడం అంతేనండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అన్నది మాత్రం మర్చిపోకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.